హలో హాయ్ ఫ్రెండ్స్, ట్రెండ్ నీల్ మేడేస్కి మీ అందరికీ వెల్కమ్ చెప్తున్నాను. గుడ్ మార్నింగ్ మీ అందరికీ. మార్నింగే నా వ్లాగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నా కోసం నేనైతే దోశలు పోసుకుంటున్నాను. కొంచెం హెల్త్ బాగాలేదన్నమాట ఈ వీడియో షూటింగ్ చేసిన రోజు. హెల్త్ ఎందుకు బాగాలేదో చెప్తాను. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. క్రిస్మస్ సీజన్, న్యూ ఇయర్ వస్తుంది కదా, మంచి యాపిల్ పై రెసిపీ అనేది చేశాను, తప్పకుండా ట్రై చేయండి. తెలియకపోతే గోధుమ పిండితో కూడా చేశాను అనమాట. ఇక్కడైతే నేను దోశ వేసుకుంటూ ఓ పక్క పల్లి చట్నీ అనేది నా ప్లేట్లో వేసుకుంటున్నాను. నాకైతే చాలా ఇష్టం దోశల్లోకి పల్లి చట్నీ అనేది. నాకు ఫీవర్ వచ్చిందని చెప్పాను కదా, ఎందుకంటే లాస్ట్ వీడియో చూసారా ఫ్రెండ్స్, గోల్డ్ కొనుక్కున్నాము రమేష్ గారు నేను వెళ్ళి, మా మ్యారేజ్ డే కోసం నాకు రమేష్ గారు గోల్డ్ కొనిచ్చారు కదా. ఆ రోజు ఏంటంటే మార్నింగ్ టైమే మాకు సెకండ్ డోస్ అనేది వేయించుకున్నామన్నమాట. నేను స్మైలీ మా సెకండ్ డోస్ కూడా కంప్లీట్ అయిపోయింది. అయితే నైట్ టైం, నైట్కి మాకు ఫీవర్ వచ్చింది, నాకు స్మైలీకి ఇద్దరికి ఫీవర్ వచ్చిందన్నమాట. నైట్ అంతా చాలా పెయిన్ అనిపించింది, హ్యాండ్ కూడా నైట్ అంతా ఫీవర్గానే ఉంది స్మైలీకి. నాకు మార్నింగ్ కల్లా కొంచెం తగ్గింది, కానీ ఆ నీరసం అనేది ఉంటుంది కదా, ఆ నీరసంతో కొంచెం లేట్గానే లేచాను. రమేష్ గారికి అయితే దోశ పోసిచ్చేస్తే తను వెళ్ళిపోయారు ఆఫీస్కి. ఇంకా పాపం స్మైలీ కూడా వద్దన్నదనమాట టిఫిన్, పాలు అది ఇచ్చేస్తే తాగేసి ఆన్లైన్ క్లాసెస్ కదా వింటూ క్లాస్లోనే కూర్చుందనమాట. ఇంకా నేనైతే తినేసి కాఫీ తాగుదామన్నట్టుగా ఇంకా లేచి ఓపిక చేసుకొని పోసుకుంటున్నాను. మంచిగా క్రిస్పీ క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటేనే నాకు ఇష్టం అన్నమాట దోశలు. అడుగుతారే మమ్మీలో, నేను ఇంతకుముందు కూడా చూపించాను దోశ పిండి నేను ఎలా సింపుల్గా చేసుకుంటాననేది. ఏం లేదు, 2 గ్లాసుల బియ్యం అనుకోండి, 1 గ్లాస్ మినప్పప్పు, 1/2 గ్లాసు పచ్చిశనగపప్పు, అంటే శనగబెల్లు ఉంటాయి కదా అవి వేసి నానబెట్టేసి పిండి రుబ్బేసుకోవటమే. సింపుల్గా అటుకులు అవన్నీ వేస్తే కూడా ఇంకా క్రిస్పీగా వస్తాయి, కానీ నేనైతే ఇలా సింపుల్గా చేస్తూ ఉంటాను. దోశ పిండి అయితే నాకు ఈజీగా ఉంటుంది, చూస్తున్నారు కదా, ఇలా వేసుకుంటున్నాను అనమాట నా కోసం. అండ్ ఇంక ఇప్పుడు వచ్చేదంతా క్రిస్మస్, న్యూ ఇయర్ అండ్ మా మ్యారేజ్ డే, రమేష్ గారి బర్త్డే, మా అన్నయ్య బర్త్డే, ఇంకా చాలా చాలా అకేషన్స్ అంతా. ఈ మంత్ డిసెంబర్ అంటేనే ఫెస్టివల్ అనమాట. ఇంకా న్యూ ఇయర్ వచ్చేవరకు భలే సందడిగా ఉంటుంది మా ఇంట్లో మాత్రం. అంటే జరుపుకున్నా జరుపుకోకపోయినా విషెస్ అనేవి చెప్పుకుంటాం కదా ఒకరికొకరం, అలా అనమాట. అండ్ మా అత్తమ్మ బర్త్డే కూడా డిసెంబర్ 27, కాకపోతే ఈ ఇయర్ ఇంకా మేము విషెస్ అయితే చెప్పలేము. అత్తమ్మ లాస్ట్ మొన్న ఇయర్లోనే మిస్ అయ్యాం కదా, అత్తమ్మ ఉంటే 27th అత్తమ్మకు కూడా విషెస్ చెప్పేదాన్ని, అది కొంచెం బాధ అనిపించింది ఈ మంత్ రాగానే నాకు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే దోశలు అది పోసేసుకున్నాను అనమాట, మంచి కరకరలాడుతూ వచ్చాయని మీకైతే చూపిస్తున్నాను చూడండి. ఇంక ఇప్పుడు ఓపిక చేసుకొని ఇవి తిని కాఫీ తాగి నెక్స్ట్ వెళ్ళేసి ఇల్లు ఊడ్చుకోవాలన్నమాట. కొంచెం గిన్నెలు ఉన్నాయి, అన్నీ కడుక్కోవాలి. మీకు తెలుసు కదా నేను మా ఇంట్లో అంటే హెల్పర్ ఉండరు, పనమ్మాయి లేదు, నేనే చేసుకుంటూ ఉన్నాను. రమేష్ గారు కొంచెం తిట్టి పనమ్మాయిని పెట్టినా కూడా నేను ఉంచుకోలేదన్నమాట. నాకేంటో నా పని నేను చేసుకుంటేనే నాకు తృప్తిగా ఉంటుంది. ఎప్పుడైనా ఇలా బాగాలేనప్పుడే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ మిగతా టైంలో ఏముందండి, ఇంట్లో పని చేసుకోవటం పెద్ద ఒక లెక్క. వెనకట మన అమ్మమ్మ వాళ్ళు చేసిన దాంట్లో మనం ఎంత చేసేది పిసరంతా చెప్పాలంటే. అండ్ ఇలా మాట్లాడుతూనే నా దోశలను అయితే నేను పోసేసుకున్నాను. నాకేంటంటే కొంచెం ఎక్కువగా కాలితేనే ఇష్టం అనమాట, అంటే కొంచెం కరకరలాడుతూ ఉండాలి దోశలు. స్మైలీకి కూడా సేమ్ అలానే, రమేష్ గారికి ఏమో కొంచెం మెత్తగా ఉండాలన్నమాట దోశ అనేది. ఇంకా అలా ఎవరి ఇష్టం వాళ్ళది కదా. ఇంకా ఇలా అయితే నేను పోసుకొని, నా ముఖం చూస్తున్నారు కదా కొంచెం డల్గానే ఉంది, జ్వరం అయితే తగ్గిపోయింది ఆ టయానికి. మధ్యాహ్నానికి అయితే ఇంకా అసలు నార్మల్ అయిపోయాను అనమాట, అందుకే ఆ రోజు వెంటనే యాపిల్ పై కూడా చేసేసాను. ఇక్కడ కాఫీ పెట్టుకుంటున్నాను అనమాట. రమేష్ గారు ఏంటంటే మార్నింగ్ టైం కాఫీ చేశారు, లేవగానే గిన్నె మార్చేశారు ఫ్రెండ్స్. ఇంకా అదే గిన్నెలో పాలు అంతే ఉంటే అంతే కాగబెట్టుకుంటున్నాను. అండ్ నా బ్యాడ్ లక్ ఏంటంటే కాఫీ పౌడర్ అయిపోయింది, అడుగునున్నటువంటి ఆ కొద్ది కాఫీ పౌడర్ని వేసుకొని ఏదో కాఫీ ఫ్లేవర్ అనేది రావాలి కదా అని తాగుతున్నాను. ఇంకా కొంచెం ఓపికంటే కిందకి వెళ్ళి స్టాల్లో తెచ్చుకోవాలి కాఫీ పౌడర్ ప్యాకెట్స్ కదన్నమాట. నవ్వలేక నవ్వుతున్నాను, చూస్తున్నారు కదా అదన్నమాట. ఇలా ఉంటుంది లైఫ్లో, అన్ని రకాలుగా ఉంటుంది కదా. జ్వరం కూడా ఏంటంటే ఇంకా వ్యాక్సినేషన్ వల్లనే లేండి, అది కూడా ఒక నైట్ వరకే వచ్చింది, మళ్ళీ మార్నింగ్ కల్లా తగ్గిపోయింది, ఆఫ్టర్నూన్ కల్లా నార్మల్ అయిపోయామన్నమాట. ఇంకా నేనైతే ఈ కాఫీ పౌడర్ తక్కువ ఉన్న కాఫీని కలుపుకుంటూ తెల్ల తెల్లగా ఉన్నాయి, ఆ కాఫీ పౌడర్ అని సరిపోలేదు, బట్ ఆ ఫ్లేవర్ కొంచెం అది తగిలితేనే మైండ్ కూడా ఫ్రెష్ ఉంటుందని ఆ ఉన్న కొద్ది కాఫీ పౌడర్ని వేసుకున్నాను అనమాట. ఒక్కోసారి చాలా ఇంపార్టెంట్ ఐటమ్సే అయిపోతూ ఉంటాయి కదా ఇంట్లో, అలాంటప్పుడు తెచ్చుకోలేని స్థితిలో ఉంటే ఇంకా బాధ అనిపిస్తుంది. స్మైలీని పంపిద్దామంటేనేమో స్మైలీకి ఆల్రెడీ క్లాస్ స్టార్ట్ అయిపోయింది అప్పటికే, అందుకని ఇంకా పాపం తనని ఎందుకు డిస్టర్బ్ చేయాలి అని ఇంకా వదిలేశాను అనమాట.
చక్కగా నా కాఫీ అనేది తాగేసి తర్వాత మంచిగా ఇల్లు అనేది ఊడ్చుకుంటూ ఉన్నాను. గిన్నెలు అయ్యిందంటే కడిగేసుకున్నాను అనమాట కిచెన్లో. కిచెన్ క్లీన్ చేసుకొని తర్వాత ఊడ్చుకుంటున్నాను. కొంచెం అంటే చెయ్యి నొప్పిగా ఉందన్నమాట, వ్యాక్సినేషన్ వేయించుకున్న చెయ్యి, దానివల్ల అంత బాగా అయితే పనిచేసుకోలేకపోతున్నాను. ఒక్కరోజు ఉంది, తర్వాత రోజు ఇంకా తగ్గిపోయింది. అసలు మొత్తానికి చెయ్యి నొప్పి కూడా ఏం లేకుండా పోయింది. అండ్ ఈ నెల అంతా డిసెంబర్ నెలలో ఫుడ్ ఎక్కువగానే ఉంటుంది, వెయిట్ కూడా ఇంకెక్కువగా పెరుగుతాను నాకు తెలిసి. ఆల్రెడీ పెరుగున్నాను, ఈ ఇంటి కొత్త ఇంటికి వచ్చాక ఫుడ్ ఎక్కువైపోయింది ఫ్రెండ్స్. ఎక్సర్సైజులు తగ్గించాను చెప్పాలంటే, ఎక్సర్సైజులు అనేవి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ ఏంటో చేయలేకపోతున్నాను. ఎవ్రీ ఇయర్ అంతే, డిసెంబర్ నెల అంతా చక్కగా తినటము, ఫుల్గా ఫంక్షన్లు హడావిడి చేసి జనవరిలో న్యూ ఇయర్కి కొత్త ఇయర్కి రెజల్యూషన్, న్యూ ఇయర్ రెజల్యూషన్ పెట్టుకోవటం, వెయిట్ లాస్ అవ్వాలి, ఇన్ని కేజెస్ అవ్వాలి, అలా చాలామంది చేస్తూ ఉంటారు నాకు తెలిసి. నేను కూడా అంతే, ఎవ్రీ ఇయర్ డిసెంబర్లో వెయిట్ పెరగటం, జనవరిలో వెయిట్ లాస్ అవ్వాలని. నేను వెయిట్ లాస్ కోసం ఓన్లీ ఎక్సర్సైజెసే చేస్తాను, ఏం డైట్స్ అయితే నా డైట్ ప్లాన్లో ఏం చేంజెస్ ఉండవు అనమాట. నేను ఎప్పుడు హెల్దీగా చక్కగా తింటూనే ఉంటానమాట. అన్నీ చక్కగా తినాలి, ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఈ కరోనా టైంలో అన్నీ మన డైట్ ప్లాన్స్ చేంజ్ చేసి రిస్క్ తీసుకోవద్దు. నేనైతే అలా 2 ఇయర్స్ నుంచి అయితే అసలు ఏ రిస్క్ తీసుకోవట్లేను. చూస్తున్నారు కదా ఇలా పని చేసుకుంటున్నా అన్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ కొంచెం ఓపిక వచ్చింది, నేను ఇక్కడ యాపిల్ పై చేస్తున్నాను. యాపిల్ పై కోసం 2 ఎగ్స్ తీసుకుంటున్నాను, చాలా బాగుంటుంది. అందులో ఈ డిసెంబర్లో చేస్తే ఇంకా టేస్ట్ వస్తుంది యాపిల్ పైకి. ఇక్కడ చూస్తున్నారు కదా 2 ఎగ్స్ తీసుకున్నాను. ఒకవేళ ఎగ్స్ ఇష్టపడని వాళ్ళైతే కనుక 1/2 కప్ కండెన్స్డ్ మిల్క్ అని దొరుకుతుంది కదా, అది వేసుకోండి. ఎగ్స్ ఇష్టపడే వాళ్ళైతే 2 ఎగ్స్ వేసేసుకోండి, సరిపోతుంది. చక్కగా ఎగ్స్ని ఇలా బీట్ చేసుకోవాలన్నమాట, చాలా బాగుంటుంది. నేను ఇది మీరు కావాలంటే మైదాపిండితో కూడా చేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది మైదాపిండితో చేసుకుంటే. బట్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను గోధుమ పిండితో చేస్తున్నాను అనమాట. ఇప్పుడు 2 ఎగ్స్ వేసుకున్నాను కదా, దీనికోసం నేను 1/2 కప్ షుగర్ వేస్తున్నాను. షుగర్ అయితే మీరు కావాలంటే మిక్సీ చేసుకొని పౌడర్ లాగా వేసుకోండి. నేనంటే ఆ రోజు అంతా ఓపిక లేదు కాబట్టి డైరెక్ట్గా షుగర్ని వేసేసాను. నెక్స్ట్ వచ్చేసి 1/2 కప్ మెల్టెడ్ బటర్, కరిగించినటువంటి బటర్ని వేస్తున్నాను 1/2 కప్. అండ్ ఈ 1/2 కప్ 1/2 కప్ అని చెప్పి వేస్తూ ఉంటాను కదా నేను ఆ స్పూన్స్లో, బ్లాక్ స్పూన్స్లో. మొన్న ఒకరెవరు అల్లం పచ్చడి చేసిన రెసిపీలో అడిగారనమాట, మీరు 1/2 కప్ అంటారు, 1/2 కప్ అంటారు, కప్పు నిండా వేస్తున్నారు ఏంటని. ఇలా మెజర్మెంట్ కప్స్ ఉంటాయి కదా, వీటిలో వేస్తానమాట. అంటే ఇవే 1/2 కప్ 1/2 కప్ సైజులు వేరు ఉంటాయి, అంటే కొంతమందికి తెలియదు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను. తెలిసిన వాళ్ళకి నో ప్రాబ్లం, ఇవి మనకి ఇలా దొరుకుతాయి అన్నమాట కొలతలు. 1/2 కప్ 1/2 కప్ ఫుల్ కప్పు ఇలా చూపిస్తున్నానా, అంతలోపు అది పోయి గిన్నెలో పడిందనమాట. అలా జరుగుతూ ఉంటాయి ఏదో ఒకటి. ఇవన్నీ ఎడిటింగ్లో తీసేస్తూ ఉంటాం, బట్ నేనైతే ఉంచేసాను ఆ రోజు. అలా మెజర్మెంట్ కప్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి, తెలియకపోతే తెలుసుకోండి, ఎందుకంటే నన్ను కామెంట్స్లో అడిగారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. అండ్ ఇంకా నేను ఇవన్నీ వేసాను కదా, ఈ 3 పదార్థాలు వీటిని మంచిగా షుగర్ కరిగేంతవరకు ఇలా బీటర్ తోటి బాగా కలుపుకుంటున్నాను. 1 మినిట్ కరిగి కలిపితే మనకు ఆ షుగర్ అనేది బాగా మెల్ట్ అయిపోతుంది. షుగర్ చూడండి ఇక్కడ మంచిగా కలిపేసాను కదా, షుగర్ మంచిగా చక్కగా మెల్ట్ అయిపోయిన తర్వాత 1/2 కప్ పాలు పోస్తున్నాను. కాగబెట్టి చల్లార్చినటువంటి పాలు అనమాట ఇవి. 1/2 కప్ పాలు పోసుకొని ఈ పాలులో కూడా మంచి కొంచెం ఇంకేమైనా షుగర్ కరగకపోయినా ఏదైనా ఇది కలవకపోయినా ఒకసారి ఇలా మంచిగా కలుపుకుంటే మొత్తం మంచిగా కలిసిపోతుంది, టేస్టీగా ఉంటుంది. తప్పకుండా తెలియకపోతే మాత్రం మస్ట్ ట్రై ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ ఇక్కడ నేను జల్లెడ పెట్టుకుంటున్నాను అనమాట, జల్లించుకోవాలి. 1 కప్ మైదా, నేను ఇప్పుడు వేసిన కొలతలన్నిటికీ కరెక్ట్ మెజర్మెంట్ ఏంటంటే 1 కప్ మైదా కానీ గోధుమ పిండి కానీ. నేనైతే గోధుమ పిండి వేస్తున్నాను, చూస్తున్నారు కదా గోధుమ పిండి, ఆశీర్వాద్ గోధుమ పిండి అనేది వాడుతున్నాను అనమాట. గోధుమ పిండి వేసి 1 టీ స్పూన్ టేబుల్ స్పూన్ కాదు, అంటే టీ స్పూన్ అని దొరుకుతుంది కదా మనకు చిన్న స్పూను, టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసాను అనమాట. ఈ బేకింగ్ పౌడర్ వేసుకోవటం వల్ల మనకు ఆ యాపిల్ పై అనేది కొంచెం మెత్త మెత్తగా స్పాంజీగా అనిపిస్తుంది. ఇలా కొద్ది కొద్దిగా జల్లించుకుంటూ కలుపుకుంటూ చేసుకోవాలి, లేకపోతే ఉండలు కడుతుంది. అందుకనే ఇలా నేను కొద్ది కొద్దిగా పిండిని జల్లించుకుంటూ అలా వేస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా, డిసెంబర్ వస్తేనే నాకేంటో కేకులు చాలా రకరకాలు చేయబుద్ది అవుతూ ఉంటుంది. మిగతా టైంలో అంత ఇంట్రెస్ట్ అనిపించదు, అంత ఫ్లేవర్గా కూడా ఉండవు. నిజం చెప్పాలంటే డిసెంబర్ నెలలో చేసుకున్న టేస్ట్ అసలు వేరే నెలలో ఎప్పుడు చేసుకున్న కేకులకి అసలు టేస్టే ఉండదు. మీరు కావాలంటే ఈ దీంట్లో మీరు కిస్మిస్లు, టూటీ ఫ్రూటీలు కూడా వేసుకోవచ్చు, బాగుంటాయి. ఇంకా నేనేంటంటే ఇక్కడ 1 టీ స్పూన్ అంతా వెనీలా ఎసెన్స్ వేస్తున్నాను అనమాట. ఎసెన్స్ వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది, మీకు ఇష్టమైన ఎసెన్స్ వేసుకోండి. నేనైతే ఇక్కడ 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసాను మంచి ఫ్లేవర్ కోసం అనమాట, మంచి వాసన వస్తుంది తింటుంటే కూడా. అలా
చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఒకవేళ మీకు కొంచెం గట్టిగా అనిపిస్తుంది అనుకోండి, ఒక చిన్న మళ్ళీ ఒక పావు కప్ అంతా పాలు పోసుకొని కలుపుకోండి, సరిపోతుంది. కన్సిస్టెన్సీ నేను చూపించినట్టుగా ఉండాలి, అంతే. చూస్తున్నారు కదా, ఇంకా అది పక్కన పెట్టేశాను. మరి యాపిల్ పై అని ఊరిచ్చాను కదా, దానికోసం నేను రెండు స్మాల్ సైజ్ యాపిల్స్ తీసుకుంటున్నాను. పెద్దదైతే ఒకటి వేసుకోండి, నాకు కొంచెం యాపిల్స్ ఎక్కువగా ఉంటే ఇష్టం కాబట్టి రెండు స్మాల్ సైజ్ యాపిల్స్ని ఇలా కట్ చేసుకొని సన్నగా పొడుగ్గా వీటిని చాలా సన్నగా ఇలా ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తాను ఎలా చేసుకోవాలో. నేను సన్నగా కట్ చేస్తున్నాను చూడండి. అలా కట్ చేస్తే ఏంటంటే మనకి కేక్ చేసిన అంటే ఆ పై చేసినప్పుడు ఇవి కూడా మంచిగా మగ్గినట్టుగా అయ్యి మెత్తగా అవుతాయి అన్నమాట, సాఫ్ట్గా అయిపోతాయి. లావుగా ఉంచుకోకూడదు అనమాట, అది నేను చెప్పేది ఇక్కడ. యాపిల్ ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసుకోండి. యాపిల్ ముక్కలు ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది అనమాట, జ్యూస్ లాగా వేయకూడదు. మళ్ళీ ఇలా ముక్కలుగానే వేసుకోవాలి. ఇలా నేను కట్ చేసుకున్నటువంటి 2 యాపిల్స్ని అలా ముక్కల్ని వేసాను. మీరు ఎక్కువగా యాపిల్ ఇష్టపడకపోతే మాత్రం ఒకటి పెద్ద సైజు యాపిల్ వేసుకుంటే సరిపోతుంది, చెప్తున్నాను కదా. ఇవన్నీ వేసేసి ఇలా చక్కగా కలిపేసుకోవాలి. ఇంకా అంతే, చాలా తక్కువ టైంలోనే మనం పిండి అనేది కలిపేసుకుంటాం ఫ్రెండ్స్. అంటే ఈ బ్యాటర్ అనేది, మన కేక్ బ్యాటర్ అనేది కలిపేసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టేసుకొని వితౌట్ ఓవెన్ చేస్తున్నాను ఈరోజు నేను. మీకు ఈజీగా స్టవ్ మీదే చేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇలా ఒక ప్యాన్ని తీసుకున్నాను. తీసుకొని మౌల్డ్ని దానికి బటర్ అనేది అప్లై చేస్తూ ఉన్నాను అనమాట. మీరు కావాలంటే కింద పేపర్ వేసుకోవచ్చు. ఆ పేపర్ అవైలబిలిటీలో లేకపోతే బటర్ పేపర్ అనేది ఇలా బటర్ని అప్లై చేసుకొని దాని మీద పిండిని కొంచెం చల్లుకుంటే మనకి కేక్ అనేది అతుక్కోకుండా తీసేటప్పుడు ఈజీగా వస్తుందన్నమాట. నేను ఒక చిన్న స్పూన్ అంతా గోధుమ పిండిని ఇలా చల్లుతున్నాను. బటర్ అప్లై చేశాం కదా, దాని మీద ఇలా చల్లుకోండి. అంటే అంత స్ప్రెడ్ అయిపోతుంది అనమాట ఆ పిండి అనేది. అలా చేసుకున్న తర్వాత దాంట్లోకి ఈ మొత్తం కేక్ అంటే పై బ్యాటర్ని మొత్తాన్ని వేసేయాలన్నమాట. ఇది యాపిల్ కేక్ అనొచ్చు, పై అనొచ్చు, రెండు రకాలుగా చేసుకోవచ్చు. యాపిల్ పైలో చాలా రకాలు ఉంటాయి. నేను ఒక సింపుల్ పై మెథడ్ని చూపిస్తున్నాను అనమాట ఈరోజు మీకు. నేను అలా వేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకుని అలా మంచిగా అంత ఈవెన్గా, ఇప్పుడు మరి స్టవ్ మీద అని చెప్పాను కదా, స్టవ్ మీద చేయాలంటే ఎలా చేయాలని నేను చూపిస్తాను. యాపిల్ ముక్కలు చూడండి, తెగ ఊరిస్తున్నాయి కదా, భలే టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా మస్ట్ ట్రై. అండ్ ఇక్కడ చూడండి, ఒక మందపాటి ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక చిన్న స్టాండ్ పెట్టాను. మన కుకింగ్ స్టాండ్స్ ఉంటాయి కదా, ఒక స్టీల్ స్టాండ్ అని పెట్టేశాను. పెట్టేసి ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు హీట్ చేయాలన్నమాట. ఏమి మనం వాటర్ పోయలేదు, ఏమీ లేదు, ప్లెయిన్ ప్యాన్ పెట్టేసి కొంచెం మందపాటి గిన్నె ఏదైనా పెట్టుకొని మూత పెట్టి వేడి చేయాలి. ఫస్ట్ ఒక 1 to 2 మినిట్స్ స్టవ్ ఆన్ చేసి వేడి చేస్తే హీట్ బాగా అయిన తర్వాత ఇప్పుడు మనం కేక్ బ్యాటర్ని మౌల్డ్లో వేసుకున్నాం కదా, ఆ మౌల్డ్ని తీసుకెళ్ళి కొంచెం జాగ్రత్తగా, చేయి కాలుతుంది పెట్టేటప్పుడు, జాగ్రత్తగా పెట్టేసి ఒక 20 నుంచి 25 నిమిషాలు స్టవ్ సిమ్లో పెట్టుకొని కుక్ చేయాలి. అంతే మన యాపిల్ పై రెసిపీ, యాపిల్ పై రెసిపీ అనేది రెడీ అవుతుంది అనమాట. నేను ఒక 25 మినిట్స్ తర్వాత, అంటే 20 మినిట్స్ తర్వాతనే ఒకసారి చెక్ చేశాను. కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి, తప్పకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు స్టవ్ సిమ్లోనే ఉండాలి. మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి 15 నిమిషాల తర్వాత. ఇలా ఒక టూత్ పిక్ తోటి కానీ ఏదైనా పుల్లతో కానీ ఇలా కుచ్చి చూస్తే అంటుకోకపోతే పై అనేది రెడీ అయిపోయినట్టు అనమాట. చూస్తున్నారు కదా, ఇలా ఇంకా రెడీ అయిన తర్వాత ఏం చేయాలంటే స్టవ్ ఆపేసి ఒక 15 నిమిషాలు కేక్ను వదిలేయాలి. 15 నుంచి ఒక 30 నిమిషాల వరకు కేక్ను చల్లగా చల్లారనివ్వాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను చల్లగా చల్లారిపోయింది, మౌల్డ్ని బయటకు తీసేసాను. తీసిన తర్వాత ఇప్పుడు మనం ఒక ప్లేట్ని ఇలా పెట్టేసి రివర్స్గా, అంటే కేక్ అనేది మనకి అన్మోల్డ్ అవుతుందన్నమాట. ఇలా కొంచెం ట్యాప్ చేసుకోండి. ఈ యాపిల్ పై అనేది కేక్ అంటున్నాను నేను, కేక్ అనొచ్చు పై అనొచ్చు, అందుకని నేను కొంచెం కన్ఫ్యూజ్ చేస్తున్నాను, కానీ మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి. అండ్ కొంచెం డార్క్ కలర్ వచ్చింది, ఎందుకంటే ఇది గోధుమ పిండి కదా ఫ్రెండ్స్, తొందరగా డార్క్ అవుతుంది. బట్ ఏం కాదు, బాగుంటుంది. రెడీ అయిపోయింది మన యాపిల్ పై అనేది, సూపర్ అంటే సూపర్ అనమాట. పై రెడీ అవ్వగానే స్మైలీకి అప్పుడే బ్రేక్ టైం వచ్చింది, ఉరికి వచ్చేసింది. ఇప్పుడు స్మైలీ కట్ చేస్తుంది, చూస్తున్నారు కదా, స్మైలీనే కట్ చేస్తూ ఉందన్నమాట. తను క్లాస్లో నుంచి వచ్చేలా బ్రేక్లో వచ్చి కట్ చేస్తూ ఉంది. తనకి ఇష్టం ఇలా కట్ చేయటం కానీ, యాపిల్ పై కట్ చేయటం కానీ చేసి తన ప్లేట్లో తను పెట్టేసుకుని హ్యాపీగా తను వెళ్ళిపోతుందంట. తీసుకెళ్ళి మరి స్టడీ టైంలో కూర్చొని తినుకుంటూ క్లాస్ ఉంటుందంట, చెప్తా ఉంది. మీకు చూపించి వెళ్ళిపోయిందనమాట స్మైలీ. చూడండి ఎంత చక్కగా వచ్చింది యాపిల్ పై అనేది. ఇంకా నేను రమేష్ గారు వచ్చాక కూడా నైట్ తనకు పెట్టి షూటింగ్ చేద్దామనుకున్నాను, బట్ ఆ రోజు రమేష్ గారు చాలా లేటుగా వచ్చారు ఆఫీస్ నుంచి, అందుకని ఇంకా షూట్ చేయలేదు ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇంకా నాకు ఛాన్స్ ఇచ్చిపోయింది స్మైలీ. నేను ఇప్పుడు మీకు కట్ చేసి మళ్ళీ నా చేతులతో కట్ చేసి చూపిస్తూ ఉన్నాను. మన ఇష్టం షేప్ అనేది ఎలా అయినా కట్ చేసుకోవచ్చు.
తినటమే కదా ముఖ్యం, అంతే కదా ఇదన్నమాట. ఇంకా ఈ డిసెంబర్ నెలలో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ పైస్, కేక్స్, మంచి మంచి టూటీ ఫ్రూటీలు వేసుకొని, హెల్దీగా రేజిన్స్ వేసుకొని, అంటే డ్రై ఫ్రూట్స్ వేసుకొని మంచి మంచి కేక్స్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. తప్పకుండా తెలియకపోతే ఈ యాపిల్ పై సింపుల్గా అందరి ఇళ్ళల్లో ఉండే తక్కువ ఐటమ్స్ తోటి చేశాను కదా, తప్పకుండా చేసుకోండి. నచ్చితే కనుక లైక్ చేయండి, కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో సరికొత్త వీడియో ఐడియాతోటి మీ ముందుంటుంది. మీ ట్రెండ్ నీలిమా, లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ కూడా చేయండి అవసరమైతే. ఓకేనా? బై బై, లవ్ యూ ఆల్, హ్యావ్ ఎ వండర్ఫుల్ లైఫ్.